హాయ్, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజు గారు. చాలామంది డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి అడుగుతున్నారండి. ఆ మనీ ఎర్నింగ్స్ యాప్స్ గురించి కనివ్వండి, లేదంటే వెబ్సైట్స్ గురించి కనివ్వండి. ఇవాళ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది హ్యూజ్ మార్కెట్ ఉంది, దానికి తగ్గట్టే ఆడియన్స్ కూడా అదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తున్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్ అయితే ఇంటర్, డిగ్రీ, పాస్ ఆర్ ఫెయిల్తో సంబంధం లేకుండా జాబ్ గ్యారంటీ ప్రాసెస్ అనగానే వస్తూ ఉన్నారు. దాంతోపాటు వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఆన్లైన్ కోర్సు ఒకలాగా, అంటే ఓన్లీ యాప్స్, ఫైవర్ కానివ్వండి, ట్రూ లైన్స్ కానివ్వండి, క్యాన్వా కానివ్వండి, ఇలాగా నేర్చుకుంటూ ఉన్నారు. దానికి వేరే దాంతో ఎలా కనెక్ట్ చేసి కూడా వాడుకోవచ్చు, మనీ ఎర్నింగ్స్ ఏ విధంగా చేసుకోవచ్చు అని చెప్పేసి చూసుకుంటూ ఉన్నారు. అయితే కొంతమంది ఇంకా అడుగుతూ ఉన్నారు, సో వీటిని, అంటే ఉండేటువంటి యాప్స్ని వేరే దాంతో అసోసియేట్ అయ్యి కూడా ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు, అండ్ ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయని? సార్, ప్రస్తుతానికి ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలి అంటే చాలా పద్ధతులు అయితే అందుబాటులో ఉన్నాయి. కానీ ఏ పద్ధతి చేయాలి అన్నా మనకంటూ ఒక స్కిల్ ఉండాలి, లేదు మనం ఆ స్కిల్ని డెవలప్ చేసుకోవాలి. ఈ రెండు లేకుండా అయితే దేని నుంచి మనీ ఎర్న్ చేయలేరు. మన వీడియోస్లో చాలా స్కిల్స్ గురించి చెప్తూ ఉన్నాం. వీళ్ళు కేవలం ఆ స్కిల్ గురించి కొంచెం రీసెర్చ్ చేసి కనుక నేర్చుకుంటే, లేదు మన దగ్గర నేర్చుకుంటే, వాళ్ళు ఖచ్చితంగా రిజల్ట్లోకి వెళ్తారు. వితౌట్ స్కిల్ అయితే చాలా తక్కువ ఉంటుంది. సో ఆ విధంగా నేను ఈరోజు కూడా ఈ వీడియోలో ఒక కొత్త టూల్ గురించి చెప్తాను. షూర్ సార్. ఆ టూల్ ఏంటి అంటే మనం రెగ్యులర్గా చేసే పనులన్నీ కూడా అది ఆటోమేటిక్గా చేసేస్తుంది. అవునా? ఎలా, ఏంటి సార్ ఆ టూల్? జాపియర్. సో జాపియర్ అని చెప్పి ఒక టూల్ ఉంది సార్. మనం నెట్లో ఉపయోగించేటువంటి మోస్ట్లీ రెగ్యులర్ చేసే వర్క్స్ అన్నిటినీ కూడా అది కంప్లీట్గా ఆటోమేషన్ చేస్తుంది. ఓకే. మనం ఒకరికి ఎస్ఎంఎస్ పంపించడం దగ్గర నుంచి ఒకరికి మెయిల్ పంపించడం కావచ్చు, లేదంటే మనం ఏదైనా జస్ట్ ఒక మెసేజ్ పంపిస్తే, దీన్ని షేర్ చేస్తే, ఒక ఎక్సెల్లో పెడితే అది ఆటోమేటిక్గా సోషల్ మీడియాలో షేర్ అయ్యేలాగా కూడా చేయొచ్చు. మనం ఒక ఎక్సెల్ అప్లోడ్ చేసేసి అది రెగ్యులర్గా ప్రతిరోజు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యేలాగా కూడా మనం చేయొచ్చు, ఒక ఎక్సెల్ అప్లోడ్ చేసి. సో ఈ విధంగా చాలా చాలా సింపుల్ సింపుల్ వేస్. మనం ఒక యూట్యూబ్ వీడియో పబ్లిష్ అవ్వగానే ఆ యూట్యూబ్ వీడియో అన్ని సోషల్ మీడియాలో షేర్ అయ్యేలాగా చేసేయచ్చు. అవునా? ఎలా సార్ ప్రాసెస్, అంటే ఏ విధంగా? సో ఇప్పుడు మీకు ఇది వచ్చే ఫ్రీ టూల్ ఉంది సార్, పెయిడ్ వర్షన్ కూడా ఉంది. ఫ్రీ టూల్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఒకసారి కంప్లీట్గా సార్ ప్రాసెస్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా ఈ విధంగా ఆటోమేషన్ ఏమేమి చేయొచ్చు అని మొత్తం నేర్చుకున్న తర్వాత మీకు తెలిసిన వాళ్ళకి ఇలా రెగ్యులర్గా, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జాంపుల్ తీసుకుంటే, నా ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ప్రతిరోజు ఎవరో ఒక స్టూడెంట్ ఒక కోర్స్ జాయిన్ అవ్వగానే వాళ్ళకి మెయిల్ పంపించాలి. జస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక ఎక్సెల్ పెట్టుకుంటాను. ఆ ఎక్సెల్లో మెయిల్ ఐడి పెట్టగానే ఆటోమేటిక్గా అది కోర్స్ ఎన్రోల్ అయినట్టు మెయిల్ పంపించేస్తుంది వాళ్ళకి. నేను ఇంకా మళ్ళీ వెళ్ళి ప్రాసెస్ ఏం చేయవసరం లేదు. ఇక్కడ మెయిల్ ఎంటర్ చేయగానే ఆ మెయిల్ వెళ్ళి సైట్లో ఆ పర్టికులర్ కోర్సు రిజిస్టర్ చేస్తుంది. అంటే కోర్సు మెన్షన్ చేస్తాను, మెయిల్ కోర్సు మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కోర్సు ఎన్రోల్ చేసేస్తుంది అది. ఓకే. చేసేసి వాళ్ళకి మెయిల్ పంపించేస్తుంది. ఓకే. సో ఈ విధంగా మనం ఏంటంటే రెగ్యులర్గా ప్రతిరోజు, లేదంటే నేను ఓపెన్ చేసి మళ్ళీ ఆ సైట్ ఓపెన్ చేసి దానిలో వాళ్ళకి కోర్సు క్రియేట్ చేసి, అకౌంట్ క్రియేట్ చేసి, కోర్సెస్ యాడ్ చేసి, ఇదంతా నాకు ఒక 10-15 నిమిషాలు పట్టే పని. దాన్ని చాలా సింప్లిఫైడ్గా ఈ విధంగా ఇలాంటివి చాలా చేయొచ్చు. సో ఎవరికైతే ఇలాంటి నీడుండు, ఫస్ట్ దీని గురించి తెలుసుకున్న తర్వాత ఎవరికైతే నీడుంటుందో వాళ్ళకి చేయొచ్చు. లేదు నాకు ఈ టూల్ గురించి బాగా అర్థమైంది, నేను ఇవన్నీ చేయగలను అని అనుకుంటే ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్లో మనకి ఫైవర్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో దీనికి సంబంధించిన వర్క్స్ కావాలి అని ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. సో అలాంటి ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి కూడా మనం చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నేను వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చూపిస్తాను. ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి సార్ అట్లా వెళ్ళేటప్పుడు? ఒక్కొక్క వర్క్కి 1,000 రూపాయల నుంచి 5,000, 6,000, 10,000 అలా కూడా ఉన్నాయి సార్. అంటే మనం ఎన్నాళ్ళు ఇప్పుడు కొన్ని ఏంటంటే వన్ డేకి వచ్చేసరికి 500 రూపీస్ నుంచి 5,000 వరకు కూడా ఉన్నాయి సార్. ఓకే, ఒకసారి చూద్దాం సార్. కాకపోతే ఏంటి అంటే ప్రతిరోజు ఈ వర్క్ ఉంటుందా ఉండదా అనేది మీరు ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్లో ఎలా ఉంటుంది అంటే, ఒక వర్క్ వచ్చింది అనుకోండి సార్, ఒక నెల మొత్తానికి మనం షెడ్యూల్ చేయాలి అన్నప్పుడు ఒకసారి మనం చేసేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఈ వర్క్ మనకి రెగ్యులర్గా ఉంటుందా అనే దగ్గర ఏంటంటే వీళ్ళు ఎంత టాలెంట్, ఎంత స్కిల్ ఉంటే అంత ఎక్కువ వర్క్స్ ఉంటాయండి. ఓకే, చూద్దాం సార్ ఒకసారి. రైట్ సార్. ఈరోజు నేను మీకు చూపించబోయేటువంటి టూల్ ఏంటి అంటే Zapier.com. సో ఇక్కడ మీరు చూడొచ్చు, Zapier.com ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. చాలా సింపుల్గా కనెక్ట్ యువర్ యాప్స్ అండ్ ఆటోమేట్ వర్క్ ఫ్లోస్ అని ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి, ఈ విధంగా ఇంటిగ్రేట్, ఆటోమేట్, ఇన్నోవేట్. మీకు ఆల్రెడీ గతంలో IFTTT మీద నేను ఒక వీడియో చేయడం జరిగింది ఆటోమేషన్ సంబంధించి. ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కూడా ఆ వీడియో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. IFTTT కన్నా కూడా 100 రెట్లు బెటర్ ఇది Zapier అనేది. సో ఇక్కడ మీరు చూస్తే ఏంటి అంటే ఇదిగోండి 3,000+ యాప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. గూగుల్ షీట్స్ కానివ్వండి, జీమెయిల్ కానివ్వండి, అంతేకాకుండా ఈ టూల్ ఉపయోగించుకుని ఇది ఒక మీకు ఫ్రీగా కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి ప్రైసింగ్ కనుక చూసుకుంటే ఫ్రీగా కూడా మీరు ఇక్కడ 100 టాస్క్ పర్ మంత్ చేసుకోవచ్చు.
టాస్క్ పెరిగే కొద్ది కూడా మీకు కావాలి అంటే పెయిడ్ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ టూల్ ఉపయోగించడం కూడా మనం చాలా డీసెంట్ మనీ ఎర్న్ చేసిన అవకాశం అయితే ఉంటుంది. నేను అదేంటి అనేది కూడా మీకు చివరి దాకా చూడండి వీడియో. ఈ వీడియో చివరిలోనే మీకు అది మనీ ఎలా ఎర్న్ చేయొచ్చో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ విధంగా ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి సైన్అప్ అవ్వండి ఫస్ట్ మీరు మీకున్నటువంటి జీమెయిల్తో. మీరు జీమెయిల్తో అయినా ఫేస్బుక్తో అయినా కూడా లేదంటే ఈమెయిల్ ఎంటర్ చేసినా సరే మీరు సైన్అప్ అవ్వచ్చు. ఇది కూడా ఈ విధంగా అడుగుతుంది. సో ఇక్కడ మీరు రోల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే కంపెనీ సైజ్ స్కిప్ అయినా చేయొచ్చు వద్దనుకుంటే. సో ఇప్పుడు ఇక్కడ అడుగుతుంది మీరు ఏ యాప్తో ఏమేం చేయాలనుకుంటున్నారు అనేది అడుగుతుంది. మీ సిచ్యువేషన్ బట్టి మీరు మీ అవసరాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు గూగుల్ షీట్లో నా డేటా ఉంటే దాంతో నేను ఏమేం చేయగలను అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గూగుల్ షీట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మీకు జాపియర్లో ఏంటి అంటే ఒక యాప్ నుంచి ఇంకో యాప్కి మీరు మనం డేటా ట్రాన్స్ఫర్ చేస్తూ ఆ టాస్క్ అనేది ఆటోమేటిక్గా జరిగే విధంగా చేయడానికి ఉపయోగపడుతుంది. సో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఏ యాప్ నుంచి ఏ యాప్లోకి ఏం టాస్క్ చేయాలో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగోండి మీరు ఈ విధంగా జస్ట్ ఇక్కడ టైప్ చేసి అదే చూపించిద్ది ఏ యాప్ కావాలో మీరు జస్ట్ మీరు సెట్ చేసిన దాన్ని బట్టి ఆ యాప్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఆ యాప్ నుంచి నెక్స్ట్ టాస్క్ ఏ యాప్తో చేయాలనుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ షీట్లో ఒక డేటా ఎంటర్ చేస్తే ఆ డేటా ఆటోమేటిక్గా జూమ్లో ఒక మీటింగ్ సెట్ చేసేలాగా కావాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే గూగుల్ షీట్ నుంచి జూమ్ యాప్కి నేను లింక్ చేయాలనుకుంటున్నాను. అంటే ఎవరైనా సరే నేను ఒక గూగుల్ ఫామ్ ఇస్తే ఆ ఫామ్లో ఎంటర్ చేయగానే ఆ డేటా గూగుల్ షీట్లోకి వస్తుంది. ఆ గూగుల్ షీట్లో వచ్చిన డేటాతో ఆటోమేటిక్గా వాళ్ళకి జూమ్ మీటింగ్ రికార్డ్ అనేది సెట్ అయ్యి వాళ్ళకి డీటెయిల్స్ వెళ్ళేలాగా చూడాలి. సో ఈ విధంగా మనం ఏంటంటే ఆ రెండు యాప్స్ సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ మీకు ఇంకా ఆప్షన్స్ వస్తాయి. ఏదైనా కొత్త రో యాడ్ అయినప్పుడు ఏంటి అనేది ఇక్కడ అడుగుతుంది. సో న్యూ స్ప్రెడ్షీట్ రో వచ్చినప్పుడు ఏం చేయాలి అని అడుగుతుంది. క్రియేట్ మీటింగ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి. సో ఈ విధంగా ఏంటి అంటే ఏం జరగాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత మన జూమ్ని మన గూగుల్ షీట్ దేనిలో అయితే ఉందో ఆ గూగుల్ డ్రైవ్ని కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ వర్క్ అనేది జరిగిపోతుంది. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు టాప్ కంపెనీస్ ఏమేమి వాడతాయో కూడా ఇక్కడ మీకు ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. గూగుల్ అనలిటిక్స్ కానివ్వండి, గూగుల్ యాప్స్ కానివ్వండి, గూగుల్ ఫామ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా యూజ్ చేస్తాయి. మీకు ఒకవేళ ఏం సెలెక్ట్ చేసుకోవాలి తెలియకపోతే కూడా మీరు ఏం చేస్తారంటే మీ టాపిక్ అనేది పెట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ అనుకోండి, అకౌంటింగ్ జాపియర్ జాబ్స్ అని చెప్పి వెతికితే మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా అకౌంటింగ్కి సంబంధించి ఏమేం చేయొచ్చో విత్ ఎగ్జాంపుల్స్తో పాటు చాలా మీకు వెబ్సైట్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాకప్ కావాలి, బ్యాకప్కి సంబంధించి ఇదిగోండి ఏమేం జాబ్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే ఎవరైనా ట్విట్టర్లో ట్వీట్ చేయగానే ఆటోమేటిక్గా మనకు అది గూగుల్ షీట్లోకి వచ్చేలాగా, లేదా ఆటోమేటిక్గా అది గూగుల్ ఫొటోస్లో బ్యాకప్ వెళ్ళేలాగా, ఇలా ఫైల్ మేనేజింగ్కి సంబంధించి, డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి, ఇలా మనకేంటంటే ప్రతి టాస్క్కి సంబంధించి కూడా మనం ఆటోమేషన్ చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు ఆటోమేషన్లో మీకు ఏముంటాయి ఎగ్జాంపుల్స్ కూడా చూడండి కొన్ని. మానిటర్ సేల్స్ ఫన్నెల్, సెండ్ న్యూ లీడ్స్ టు కస్టమర్స్ పర్సనలైజ్డ్ నోట్స్ కానివ్వండి, ఇట్లా ఏంటంటే షేర్ సోషల్ మీడియా పోస్ట్, ఇట్లా మనం ఏంటంటే ఒక పని ఆటోమేటిక్గా జరిగిపోయేలాగా మనం ఇవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు. వాట్సాప్కి కూడా మనం లింక్ చేసుకోవచ్చు. ఇదిగోండి పాపులర్ సోషల్ మీడియా పోస్టులు అన్నీ కూడా మన బ్లాగ్లో క్రియేట్ చేసిన పోస్ట్ ఆటోమేటిక్గా సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యేలాగా, నోట్స్ మనం ఏదైనా ఇస్తే అది ఆటోమేటిక్గా మనకు కావాల్సిన, ఈ విధంగా ఏంటంటే ప్రతి దానికి కూడా ఇవ్వండి. ఎవరైనా సర్వే కంప్లీట్ చేస్తే వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పి వచ్చేలాగా, లేదా మనకి ఈమెయిల్ లిస్ట్ క్రియేట్ చేయాలి అన్నా, ఏదైనా ఈవెంట్ ట్రాక్ చేయాలి అన్నా, ఇట్లా ప్రతి దానికి కూడా మనం జాబ్స్ అనేది ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాపియర్ ఉపయోగించుకుని మనీ ఎలా ఏం చేయాలో అంటే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి అప్వర్క్ .com లో చాలామంది ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఏంటి అంటే మాకు ఆటోమేషన్ వర్క్స్ చేసి పెట్టాలి అని చెప్పి. అంటే మీకు ఎలా ఉంటుంది అంటే దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్ ఎక్కువ ఎలా ఉంటుందో మీకు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డాక్టర్ ఉన్నారు, ఆ డాక్టర్ కానివ్వండి, ఏదైనా ఒక టీచర్ కానివ్వండి, లేదంటే ఒక బిజినెస్ పీపుల్ కానివ్వండి, వాళ్ళు ఒక గూగుల్ ఫామ్లో డేటా రాగానే ఆటోమేటిక్గా వాళ్ళకి మెయిల్ వెళ్ళేలాగా, మెసేజ్ వెళ్ళేలాగా, ఆటోమేటిక్గా వాళ్ళకి జూమ్ మీటింగ్ వెళ్ళేలాగా, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఒకసారి వాళ్ళకి సెటప్ చేసేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫైవర్ లాంటి వాటిల్లో కూడా జాపియర్ అని చెప్పి సెట్ చేస్తే ఇదిగోండి ఐ విల్ బీ యువర్ జాపియర్ ఇంటిగ్రేషన్ అండ్ ఆటోమేషన్ ఎక్స్పర్ట్, దానికి వీళ్ళు ఛార్జ్ చేసిన అమౌంట్ చూడండి 10,000 రూపీస్. ఐ విల్ ఫిక్స్ యువర్ జాబ్, దానికి ఒకసారి 2,000 రూపీస్. ఐ విల్ ఆటోమేట్ యువర్ బిజినెస్ వర్క్ ఫ్లో విత్ జాపియర్. సో ఈ విధంగా ఏంటి అంటే జాపియర్ వర్క్స్ చేసి పెట్టినందుకు గాను మనకి చాలా హ్యూజ్ అమౌంట్ అయితే తీసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా చూడొచ్చు 15,000 కానివ్వండి, దాదాపు మనం ఏంటంటే ఒక 10 మినిట్స్ మనం వర్క్ చేస్తే కూడా 1,000 రూపీస్ పైగా కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఇవన్నీ చేయటం తెలియాలి అండి, ఎందుకంటే మీకు ఎవరికి ఏ అవసరం ఉంటుంది అని తెలియదు కాబట్టి
మీరు మీకు ఉపయోగపడే విధంగా మీరు ఏ యాప్తో కావాలంటే ఆ యాప్తో టెస్ట్ చేయండి. బేసిక్గా అయితే నేను మీకు చెప్పగలను, సింపుల్గా అయితే ఈ మనం సోషల్ మీడియా పోస్టులు ఆటోమేషన్ చేయడానికి కానివ్వండి, లేదంటే ఎవరైనా డాక్టర్కి కానివ్వండి, లీడ్స్ జనరేట్ అయినప్పుడు వాళ్ళకి మెయిల్స్ వెళ్ళేలాగా, ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరిగేలాగా, ఇలాంటి ఆటన్నిటికీ కూడా మనం ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా చేయొచ్చు. మీరేంటంటే మీ రిక్వైర్మెంట్ ఏంటి అనే దాన్ని బట్టి మనం అది చూసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఆటోమేషన్లో ఫ్రీ టూల్స్ ఉపయోగించుకుని చాలా చాలా వర్క్స్ అయితే చేసుకోవచ్చు. ఇది చాలామందికి ఏంటంటే స్కిప్ చేసుకుంటూ చూస్తే అయితే మీకు అర్థమయ్యే టాపిక్ అయితే కాదు ఇది. మీరు క్లియర్గా వీడియో మొత్తం చూస్తేనే మీకు ఒక అవగాహన వస్తుంది ఫస్ట్, అసలు జాపియర్తో మనం ఇన్ని చేయొచ్చా అనే క్లారిటీ మీకు వస్తుంది. సో జాపియర్ ద్వారా మంచిగా మనీ కూడా ఎర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అది కూడా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించింది కూడా అడుగుతూ ఉన్నారు. అండ్ జాబ్ గ్యారంటీ ప్రాసెస్లో కొంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, ట్రైన్ అయ్యారు, అండ్ త్రూ టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళకి నచ్చి కూడా స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్. ఇప్పటికీ మీ దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది ఫైవర్ కానివ్వండి, ట్రూ లెన్స్ కానివ్వండి, క్యాన్వా కానివ్వండి, ఈ యాప్స్ త్రూ కూడా మనీ ఎర్న్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ మంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అది కూడా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ కోర్స్ నేర్చుకుని ఏదైనా చేద్దాము అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది మీ దాకా వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది మీ దాకా రాలేని వాళ్ళు ఉంటారు. రెగ్యులర్గా ఆఫ్లైన్ క్లాసెస్ కొంతమంది అటెండ్ అవుతారు, కొంతమంది అటెండ్ అవ్వలేరు. వాళ్ళు త్రూ ఆన్లైన్ అయినా సరే అటెండ్ అవ్వాలి అనుకుంటే ప్రాసెస్ ఏంటి అండ్ క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? సార్, మనం ప్రతి వీడియోలో చెప్పేటువంటి స్కిల్స్ క్యాన్వా కానివ్వండి, ఫైబర్ కానివ్వండి, ఇవన్నీ కూడా 100% మనం వెరిఫై చేసినవి. కాకపోతే ఏంటి అంటే ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా దానికి సంబంధించిన సబ్జెక్ట్ వీళ్ళు నేర్చుకుంటే ఖచ్చితంగా ఎక్కువ రిజల్ట్లో ఉంటారు. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ట్రైనింగ్ ఏది కావాలి అన్నా కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. అందులో మన దగ్గర ముఖ్యంగా ఎక్కువ మంది మన కాంటాక్ట్ చేసేది డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి. ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ సైడ్ కెరీర్ కనుక ఎంచుకోవాలనుకుంటే, డిజిటల్ మార్కెటింగ్ కెరీర్గా తీసుకుని నేను ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవాలి పార్ట్ టైం అన్న వాళ్ళైనా, లేదు నేను ఆఫీస్కి వెళ్ళి నేను కెరీర్ స్విచ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా మనం డిజిటల్ మార్కెటింగ్ ద్వారా జాబ్ గ్యారంటీ ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రిజల్ట్లోకి వెళ్ళే విధంగా మన ట్రైనింగ్ ఉంటుంది. అది ఏదైనా సరే అది రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా ఉంది అంటే, ఎవరైతే రాలేరో ఇక్కడ దాకా వాళ్ళకి రికార్డెడ్ వీడియోస్ ఉంటుంది. ఆ రికార్డెడ్ వీడియోస్ చూస్తూ ఏ డౌట్ ఉన్నా కూడా వాట్సాప్ సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా కూడా వాళ్ళు నాకు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. అదేవిధంగా లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. సాటర్డే సండే ఇక్కడ మన ఫిజికల్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి హైదరాబాద్లో. అదేవిధంగా జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ కూడా మనం అందిస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్కి హ్యూజ్ ఉన్న దాంట్లో చెప్పాలి అనంటే అంతా ఆన్లైన్ అయిపోతుంది. హ్యూజ్ డిమాండ్ అయితే ఉంది, మాట్లాడుకోవాల్సిన విషయం. బట్ మీ ఇలాంటి వాళ్ళు మీడియా సంస్థకి కూడా, అంటే మీడియానే కాదు ప్రతి బిజినెస్కి, ప్రతి బిజినెస్కి ఎవరైనా కొత్తగా బిజినెస్ చేసుకున్నటువంటి వాళ్ళు ప్రమోషన్ చేసుకోవాలనుకున్నా కూడా డిజిటల్ మార్కెటింగ్ కంపల్సరీ. ఏ బిజినెస్కైనా ఒక పర్సన్ అయితే మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది, మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది. పార్ట్ టైం అయినా సరే, లేదు కొంచెం మీడియా సంస్థలో కొంచెం పెద్ద ఆర్గనైజేషన్ అయితే వందల్లో ఉంటుంది. అవును అవును. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో, ఏ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ వాళ్ళ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్కి హ్యూజ్ డిమాండ్ ఉంది. ఏదైనా సరే, ఏ ప్లాట్ఫామ్ అయినా సరే ఆన్లైన్ అయిపో వస్తుంది కాబట్టి మీరు ముందుగానే అలర్ట్ అయ్యి, సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుందాము అటువంటి ఆసక్తి ఏదైనా ఉంది అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటాయి అండ్ జాబ్ గ్యారంటీ ప్రాసెస్ కూడా ఒకటి ఉంది. అటువంటి వాళ్ళు కూడా అంటే లిమిటెడ్ కానీ తీసుకుంటూ ఉంటారు జాబ్ గ్యారంటీస్కి, అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కానివ్వండి అవి క్లియర్గా ఉన్నప్పుడే తీసుకుంటారు. అండ్ దాంతోపాటు మీరు కనుక క్యాన్వా కానీ, ట్రూ ల్యాండ్స్ కానీ, లేదంటే కొంతమంది ఫైవర్ కానీ, ఇటువంటి యాప్స్ పర్సనల్గా అవి కూడా ఆన్లైన్ ఆఫ్లైన్లో మీరు నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వాటికి కూడా కోర్సెస్ ఉన్నాయి. సో ఆ కోర్సెస్ మీకు కావాలనుకున్నా కూడా వాటి నుంచి మనీ ఏ విధంగా అని చేయొచ్చు అనేది తెలుసుకోవచ్చు. సో అటువంటి వాళ్ళు ఎవరున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే ఇక్కడ నా ఇన్స్టనాగ్ అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెడితే దానికి తగ్గట్టు నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. ఆల్మోస్ట్ కొంతమంది ఆ విధంగానే క్లాసెస్కి కానివ్వండి, ఆఫ్లైన్ క్లాసెస్కి కానీ అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు సో ఇచ్చిన అప్డేట్ ప్రకారం. కాబట్టి ఆసక్తి కలిగినారు ఎవరైనా సరే మిస్టర్ నాగ్ అఫీషియల్ త్రూ కూడా మీరు నాకు టెక్స్ట్ పెట్టినా ఖచ్చితంగా నేను మీకు వెంటనే అప్డేట్ ఇస్తాను ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది. డీటెయిల్స్ మీకు కనుక కావాలి అనుకుంటే ఎలా సాయి రమేష్ గారిని అప్రోచ్ అవ్వాలి అనే దానికి తగ్గట్టుగానే అప్డేట్ ఇస్తాను. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.